గివ్ మీ సమ్ గుడ్ ప్రైస్. హౌ మచ్? పాపనైతే ప్రైస్ అడుగుతున్నాము. 160. కలర్ ఇట్స్ గుడ్. లైక్ బ్రెడ్. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మీకు దొరకని ఎలక్ట్రానిక్ అంటూ ఏది ఉండదు ఇక్కడ. అరే యార్, మనోడు ఎందుకు తగులుకున్నాడు ఏంటో మరి, మొక్కలో దూరిపి వచ్చేస్తున్నాడు. ఆ 2800 యాన్లు అయితే చెప్పినారు మన బ్రదర్. మనకైతే 2600 యాన్లకే ఇచ్చినాడు. బేసిక్ ప్రైజు 154,000 అయితే ఉంది. అండ్ అప్ టు హయ్యర్ ప్రైజ్ వచ్చే కొద్దికి 380,000 రూపాయల దాకా అయితే వెళ్తా ఉంది. ఏది? M3 చిప్కి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా మనమైతే సెంజన్ సిటీలో అయితే ఉన్నాము. ఎలక్ట్రానిక్ మార్కెట్ వెళ్దామని చెప్పేసి ఈరోజు అనుకున్నాను. నేను ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అని చెప్పేసి ఒక లొకేషన్ చూసి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ చైనాలో ఉంది. ఆ మార్కెట్కి వెళ్దామని అలీపేలో డీడీ యాప్ ఉంటుంది. ఇక్కడ డీడీ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అది ఇక్కడ మీకు బాగా ట్రాన్స్పోర్టేషన్స్కి బాగా యూజ్ అవుతుంది. సో ఆ డీడీ యాప్లో అలీపేతో లింక్ అయిపోయి ఉంటుంది. సో దానిలో వెళ్ళి నేను లొకేషన్ కొడితే నన్ను ఇక్కడికి ఎక్కడికో తీసుకొచ్చి పడేసినారు. సో మేబీ ఆ లొకేషన్ తప్పు కొట్టేసినేమో. అంటే మొత్తం చైనీస్లో ఉండింది, నాకు అర్థం కాలేదు. సో ఇదే లొకేషన్ అని చెప్పేసి నేనైతే కొట్టేసినాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఈ లొకేషన్ కాదు, నేను రావాల్సింది వేరే లొకేషన్ అని చెప్పేసి. మళ్ళీ ఆ డీడీ యాప్లో చూస్తూ ఉంటే 40 యాన్లు అయితే చూపిస్తూ ఉంది. సో 40 యాన్లు పే చేయడం కష్టం కదా, అందుకని చెప్పేసి అక్కడ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఒకటి ఉంది. సో అక్కడ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఒకటి ఉంది, మొత్తం ఫస్ట్ కాపీలు సెకండ్ కాపీలు ఉన్నాయి. దాని లోపలికి వెళ్తే ఒక చైనీస్ అతను అయితే మనకి హెల్ప్ చేసినాడు బుక్ చేసుకునేదానికి. సో అతని దగ్గర నుంచి నాకు వీచాట్ కూడా వెరిఫికేషన్ కూడా చేసినారు. వీచాట్ వెరిఫికేషన్ ఏమంటే లోకల్లో ఎవరన్నా కోడ్ని స్కాన్ చేసి వాళ్ళు వెరిఫై చేస్తేనే మన అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. సో లోకల్ అతనైతే నాకు చేసినాడు. సో హ్యాపీ వీచాట్ అయితే వెరిఫై అయింది, నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. మనం మొత్తం కేవైసీ కంప్లీట్ చేసుకోలేం. ఎవడోడు ఖచ్చితంగా లోకల్లోడు మనకి స్కాన్ చేసి వెరిఫై చేస్తేనే అది యాక్టివేట్ అవుతుంది. మనోడు చేసినాడు, మంచి మనిషి. సో వాడు మాట్లాడింది ఏం అర్థం కాలేదు. అయితే ట్రాన్స్లేషన్స్ యూజ్ చేసుకున్నాం. నేను మాట్లాడింది వాడికి అర్థం కాలేదు, వాడు మాట్లాడింది నాకు అర్థం కాలేదు. సో ట్రాన్స్లేషన్స్ అయితే యూజ్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇదే బస్టాండ్ ఇక్కడ. బస్టాండ్లో బస్సులు అయితే ఉన్నాయి చూడండి. మనం డైరెక్ట్గా స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చు. మన దగ్గర ఆలిపే ఇప్పుడు వీచాట్ కూడా ఉంది కాబట్టి డైరెక్ట్గా స్కాన్ చేసి బస్సులోకి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళ భాషలో ఉంది, అదే నాకు అర్థం కాదు. మొత్తం మళ్ళీ వీచాట్లో ఇచ్చేసి వాడే ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి మనకి మొత్తం ట్రాన్స్లేషన్స్ కూడా చేయించినాడు వీచాట్లోనే. సో నేను మళ్ళీ దాన్ని ఎత్తుకొని పోయి ట్రాన్స్లేటర్ యాప్లో పెడితే ఇలా వచ్చింది. క్యాబ్లో మీరు 30 యాన్లు ఇచ్చి ఎందుకు వెళ్తారు, 30-40 యాన్లు నుంచి అది ఎక్స్పెన్సివ్. ఇక్కడ నుంచి సబ్వే ఉంది దగ్గరలోనే, సబ్వే పట్టుకొని వెళ్ళండి అని చెప్పి ఇదైతే ఇచ్చినాడు. సో ఇప్పుడు నేనైతే సబ్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాడు. ఇప్పుడు సబ్వే పట్టుకొని వెళ్ళాలా. అక్కడ చూసినారా, అదే సబ్వే స్టేషను. ఇప్పుడు ఆ సబ్వే స్టేషన్ పట్టుకునేసి నేను ఎలక్ట్రానిక్ మార్కెట్కి అయితే వెళ్ళబోతాను. అండ్ వెళ్ళి చాలా ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేయాలా, 1-2గా చాలా పర్చేస్ చేయాలా. సో వెళ్ళి సబ్వే ఎక్కి మిగతా విషయాలు మళ్ళీ మాడుకుందాం. స్టేషన్ లోపలికి అయితే వచ్చినాము, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మేము వెళ్ళి టికెట్ పర్చేస్ చేయాలా, అదే పెద్ద టాస్క్. ఇంకా బయట వచ్చేవారు వాళ్ళు చూడండి, డైరెక్ట్గా ఫోన్లలో స్కాన్ చేసుకొని వచ్చేస్తుందా పాప. చాలా ఈజీ ప్రాసెస్ కదా. మనం కూడా ఇప్పుడు ఫోన్ వాడచ్చు, కానీ ఇప్పుడైతే వెళ్ళి నేనైతే టికెట్ అయితే పర్చేస్ చేసుకుంటాను. సో ఇదే సజెషన్ బాక్స్ అనుకుంటా. సో టికెట్ అయితే పర్చేస్ చేయాలి. ఇక్కడ టికెట్ అయితే కొనుక్కున్నాం కదా, మాకు తెలియకుండా దారిలో ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నాము. దాని తర్వాత ఇక్కడ చూడండి, తెల్ల సొక్క వేసుకున్నాం కదా, వాడే మనకైతే హెల్ప్ చేసినాడు ఇలా వెళ్ళాలా అని చెప్పి చెప్తున్నాడు. మేము బయటికి వెళ్ళిపోతున్నాం మాకు తెలియకుండా. 3 రోజులు ఉన్నా కానీ ఇంకక్కడ అర్థం కాలేదంటే చైనా చూడండి ఎంత హార్డ్ ఉందో. ఇక్కడ సర్వైవల్ మామూలు కష్టంగా లేదు. అంటే వీళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఫటాఫట వెళ్ళిపోతున్నారు. వీళ్ళ పైన భాషలో మొత్తం చైనీస్లో రాస్తున్నారు, అందుకని చెప్పేసి అర్థం చేసుకుని చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళాలా. మా ట్రైన్ కనిపెట్టేటికి మేము ఆపస్తోపాలు పడిపోయేటట్టున్నాం. వాడు కూడా మాతో పాటే వస్తున్నాడు చూపించేదానికి, వచ్చి మాకు చూపిస్తాడని చెప్పి అనుకుంటున్నాను. కాయిన్ అయితే పెట్టినాను, ఓపెన్ అయింది, లోపలికి వచ్చినాను. ఇప్పుడు మళ్ళీ లైన్ 1 పట్టుకొని వెళ్ళాలా. అన్నీ లైన్ 2 ఎగ్జిట్లే కనిపిస్తున్నాయి. లైన్ 1 ఎట్లా పట్టుకొని వెళ్ళాలో తెలియట్లేదు. జనాలు ఎట్ట వెళ్తా అంటే అట్ట వెళ్ళిపోతాను చూడండి. ఇప్పుడు నేను వా ఏమన్నా ఉన్నారా ఈ దేశంలో? అమ్మోరు కత్తిలే బండి, మామూలుగా లేదు దేశం మొత్తం. ఉండిపోవచ్చు ఈ దేశంలో, భాష వస్తే బ్రహ్మాండంగా ఉండిపోవచ్చు తెలుసా. మనకి భాష రాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి దున్నేసి ఉండేవాడిని.
సో తొందరలో మనం భాషగా నేర్చుకుందాం. కింద మెట్రోకి వస్తే ఈ మెట్రో కాదంట, మళ్ళీ పైకి వెళ్ళు అంటున్నారు. ఆడ పనిచేసే అమ్మాయి చెప్పింది ఈ మెట్రో కాదు, ఇంకా పైకి వెళ్ళు, పైన ఇంకో మెట్రో ఉంటుంది, దాన్ని పట్టుకొని వెళ్ళాలా అంటున్నారు. వాడేమో తీసుకొచ్చి ఏటకల్ల చూపించినాడు, ఈమె అట్ట అంటా ఉంది. అవతల పోలీస్ ఏమో వేరే ఎగ్జిట్ కల్ల చూపించి ఎగ్జిట్ కల్ల బొమ్మంటా ఉంది. ఏంట్రా ఈ భాష రాకపోవడం, మెంటలెక్కేస్తా ఉంది. భాష వస్తే కొంచెం బాగుండు, భాష రాలేదు కాబట్టి పిచ్చి పట్టేస్తుంది కొన్ని రోజుల్లో నాకు. ఇప్పుడు మళ్ళీ లైన్ వన్ ఇట్ల కల్ల చూపిస్తూ ఉంది. విల్ జస్ట్ ఫాలో ద లైన్ వన్ ఇస్ దేర్ నా, విల్ ఫాలో లైన్ వన్ అండ్ విల్ గో. సీ వి నీడ్ టు గెట్ డౌన్ దేర్ బ్రదర్, వి నీడ్ టు గెట్ డౌన్ దేర్. నో సీ వి నీడ్ టు గెట్ డౌన్ దేర్. అమ్మా వీనికి చెప్పే లోపల నా దగ్గర ఉండే ఎనర్జీ మొత్తం బూడుస్తూ ఉంది. లైన్ వన్ పట్టుకొని వెళ్తున్నాం మేము లోపలికి. సో ట్రైన్ అయితే వచ్చినట్టుంది, ఆమెను అయితే వెళ్ళి అడగబోతాం మేము ఇదేనా అని చెప్పేసి. ఆస్కర్ 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 దిస్ ఇస్ ద వన్ ఆర్ నాట్. సో మనోని అయితే పంపించిన దిస్ వన్, థ్యాంక్ యూ. సో మొత్తానికి అయితే మెట్రో లోపలికి అయితే వచ్చేసినాము. చూడండి జనాలు మస్తు ఉన్నారు ఫుల్గా, కానీ ఇది కొంచెం తక్కువ లేండి, జనాలు ఎక్కువ లేరు. గంట గ్యాలకి మేమైతే ఎక్కినాము అండ్ చూడండి సేమ్ మన మెట్రోలానే. మీ వెళ్ళి అయితే ఎలక్ట్రానిక్ మార్కెట్కి అయితే వెళ్ళి తర్వాత చూపిస్తాం మీకు. ఎగ్జిట్కి అయితే వచ్చినాము, వెళ్ళేస్తున్నా, ఓపెన్ అవుతుంది, వెళ్ళిపోవాలా. ఇట్లా మనోడు తగులుకుడింది. ఇట్ వాస్ స్టక్, యు డిడ్ంట్ కేమ్ అవుట్ సైడ్. అరే యార్ మనోడు ఎందుకు తగులుకున్నాడు ఏంటో, మరి మొక్కలో దూరిపి వచ్చేస్తున్నాడు. ఇట్ వాస్ నాట్ కమింగ్. ఎస్ ఐ డోంట్ నో వై మనోడు బిల్ వేసినాడు, అది బొక్కలో తగులుకునింది. సో దాని నుంచి జారుకుంటూ వచ్చేసాడు. ఇంకా బయటికి వెళ్ళి ఎలక్ట్రానిక్ మార్కెట్కి అయితే వెళ్ళాలయ్యా, నా ఎనర్జీ మొత్తం గుంజేసింది, మొత్తం లాగేసినారు నిజానికి చెప్పాలంటే. ఏదో ఒక లాగైతే లొకేషన్ అయితే కనుక్కొని ఫైనల్గా వచ్చే లొకేషన్కి అయితే వచ్చేసినాము. అమ్మ బాబాయ్ తల ప్రాణం తోకొచ్చింది తెలుసా ఈ లొకేషన్ కనుక్కొని ఇక్కడికి రావడానికి. ఇది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఏరియా మొత్తం ఎలక్ట్రానిక్స్కే అంట, చాలా మాల్స్ మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి. ఈ చైనాలోనే లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఇదే అని చెప్తున్నారు. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది, మీకు దొరకని ఎలక్ట్రానిక్ అంటూ ఏది ఉండదు ఇక్కడ. మీకు ఏం కావాలి చెప్పండి, ఫోన్ కావాలా, ల్యాప్టాప్ కావాలా, డ్రోన్లు కావాలా, ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. కానీ మీరు చైనాకి వచ్చేటప్పుడు బాగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమన్నా అంటే ఫస్ట్ కాపీలు సెకండ్ కాపీలు చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది, రిమైనింగ్ ఏమాత్రం ఇబ్బంది పడకండి. సో మెట్రోలు అయితే డైరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ, మీరు ఎక్కడైనా దిగండి, మెట్రో పట్టుకునేసి ఈ స్టాప్కి అయితే వచ్చేయండి, చాలా ఈజీ. సో దీని లొకేషన్ కూడా నేను కింద డిస్ప్లే చేస్తాను, చూడండి దీని లొకేషను, ఈ అంటే ఈ ఏరియా నేము కింద డిస్ప్లే చేస్తాను. సో వీటిని పట్టుకొని అయితే వచ్చేయండి. అది చూడండి మొత్తం ఓడి అమ్మ ఆకాశాన్ని నాటుతున్నాయి బిల్డింగ్లు, మామూలుగా లేవుగా. సో అందుకే చెప్పినాను మీకు వెల్కమ్ టు ఫ్యూచర్ అని చెప్పేసి. వీళ్ళైతే మనకి నిజానికి మనతో పోల్చరాదు, నేనేం పోల్చట్లేదు, కానీ 200-300 సంవత్సరాలు ముందున్నారు వీళ్ళు మనతో. నిజానికి పోల్చుకుంటే ఏమి డెవలప్మెంట్ తెలుసా, ఈ సంజన్ సిటీలో ఉన్నాను, సంజన్ సిటీలో అబ్బా ఇంకొన్ని రోజులు ఉండిపోదామా అన్నట్టు ఉన్నది. అట్లే వీళ్ళు డెవలప్మెంటు చూస్తున్నారు, అట్లే ఎన్విరాన్మెంట్ కూడా అట్లే కాపాడుకుంటున్నారు. ఓ ఎంత పెద్ద సిటీ అయినా సరే మంచిగా ఎన్విరాన్మెంట్ ఉంది. మేమైతే హోటల్ ఏదైతే ఉందో అది కొంచెం సిటీకి బయట తీసుకున్నామో, అందుకే కొంచెం తక్కువ బడ్జెట్లో దొరికింది, లేకపోతే ఘోరమైన ఎక్స్పెన్సివ్ హోటల్స్ కూడా. మనమైతే ప్రజెంట్ గోప్రో షాప్కి అయితే వచ్చినాము. ఇక్కడికైతే వచ్చి కొన్ని ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలని చెప్పినా కదా, నేనైతే డీజేఐ మైక్ 2 కొందామని చెప్పి అనుకుంటున్నాను. ఇది వచ్చే కొద్దికి 2,500 యాన్లు అయితే పడుతూ ఉంది వీళ్ళ కరెన్సీలో, అండ్ మన దాంతో కన్వర్ట్ చేసే కొద్దికి 30,000 పడుతూ ఉంది. ఏది ఇది లేటెస్ట్ వన్, బ్లూటూత్తో పాటు వస్తుంది, డైరెక్ట్గా మీరు గోప్రోకి వాడుకోవచ్చు, లేకపోతే డీజేకి వాడుకోవచ్చు, లేదంటే మొబైల్కి కూడా వాడుకోవచ్చు, డైరెక్ట్గా వస్తుంది. ఇంక ఇది ఏంద్రంటే వైర్లు ఏం లేకుండా డైరెక్ట్గా వైరింగ్ ఇందాక మన ట్రాన్స్మిటర్ రిసీవర్ వైర్లతో కనెక్ట్ చేయాలా, ఇది అట్లా కాదు డైరెక్ట్గా బ్లూటూత్ కనెక్ట్ చేసే సరిపోతుంది. అండ్ ఇందులో ఏమరా అంటే మనకి 18 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది, ఒక్కోదానికి 18 అవర్స్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. మొబైల్కి పెట్టుకోవచ్చు,
మీరైతే చూసుకోవచ్చు ఏవింగ్ ఏవో ఫ్యూచర్స్ ఉన్నాయో. సో నాకైతే నచ్చింది, నేనైతే ఇది కొందామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మైక్ ఒకటి కావాలి, డీజే మైక్, ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీ ఇద్దాం మీకు, ఇంకా మంచి అవుట్పుట్ ఇద్దామని చెప్పేసి. ఎందుకంటే అవుట్పుట్ విషయంలో మనం ఏమాత్రం తగ్గం మీకు తెలిసిందే. సో ఆ విషయంలో ఏమాత్రం తగ్గను. అండ్ నేను లేటెస్ట్గా Insta360 ఏస్ ప్రో కూడా కొనుక్కున్నాను. నేను ఇది ఇండియాలో ఉన్నప్పుడో లేదా థాయిలాండ్లో ఉన్నప్పుడేమో కొన్నాను. దీనికి సంబంధించిన గ్యాజెట్స్ ఏవైతే ఉన్నాయో, మైక్ ఇంకేవో ప్రొటెక్టర్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను పర్చేస్ చేసుకోవాలా, అదన్నీ షాప్లో పర్చేస్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. డీజే మైక్లోనే మళ్ళీ రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఇది చూడండి, డీజే మైక్ ఇది ఒకటి, ఇది ఒక ట్రాన్స్మీటరు, రెండు రిసీవర్స్తో వస్తుంది. ఇది ఒక ట్రాన్స్మీటర్ ఒక రిసీవర్తో వస్తుంది. దానికి దీనికి ప్రైస్ డిఫరెన్సు 1000 యాన్లు అయితే ఉన్నాయి. 1000 యాన్లు అంటే చాలా ఎక్కువ కదా. అయితే ఇది ఒకటే, ఇందులో కొన్ని ఫ్యూచర్స్ కొన్ని డ్రాప్ అయినాయి, ఇందులో మొత్తం ఫ్యూచర్స్ ఉన్నాయి. నేను ఏమన్నా కొత్త క్రియేటర్స్ ఎవరన్నా స్టార్ట్ చేస్తున్నారు లేదా మా దగ్గర బడ్జెట్ ఉంది మేము ఇన్వెస్ట్ చేస్తాము బెస్ట్ అవుట్పుట్ ఇస్తాము అనుకుంటే నేనైతే ఈ మైక్ సజెస్ట్ చేస్తాను. ఈ మైక్ అయితే పర్చేస్ చేసుకోండి. 30,000 అంటే మేలే, బడ్జెట్లో దొరికినట్టే 30,000. సో ఇదైతే నేను పర్చేస్ చేసుకుంటున్నాను. గోప్రోకి సంబంధించిన, Insta360కి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ దొరుకుతుంది. ముందు నాకైతే చాలా పంచాయితీ అయిపోయింది, బ్యాటరీలు దొరకడం, ఫాస్ట్ ఛార్జింగ్లు దొరకడం అనేసి. సో ప్రజెంట్ ఇదైతే నా దగ్గర ఉంది, చూసినారా, సేమ్ నేను ఇది ఇండియాలో అనుకుండా ఇండియాలో పర్చేస్ చేసినాను. సేమ్ అదే చూసుకుంటే ఇక్కడ ఎంత ఉంది, 2600 అంటే ఆల్మోస్ట్ లైక్ 30,000 ఉంది. కానీ నేనైతే పర్చేస్ చేసింది ఇది 40,000. ఒక 3 మంత్స్ ముందు 40,000 ఇచ్చి పర్చేస్ చేసిన నేను. అండ్ ఇంకా గోత్రి పాకెట్ క్యామ్ అయితే ఉంది, అది కూడా మీకు మంచిగా బడ్జెట్లోనే అన్నీ ఒక 30,000లోనే వచ్చేస్తూ ఉంది. ఇది కొంచెం 8K అంట, Insta360 X4. ఇప్పుడు ఇది వచ్చిన X3 జనాలు వాడుతున్నారు, X4 అయితే వచ్చింది. X4 చూడండి, 3,500 ఉన్నాయి, అట్టయితే 41,000 రూపాయలు ఉంది. ఏది X4 అయితే అంత డబ్బులు ఉన్నాయి. X3 వచ్చే కొద్దికి 2,500 ఉంది. 2,500 అంటే 29,532 రూపాయలు అయితే పడుతుంది ఏది Insta X3. సో మీరు కొనాలనుకుంటే చైనాలో అయితే చాలా తక్కువలో ఉన్నాయి. కానీ మీరు ఒక కంగారు పడాల్సింది ఏమంటే ఫస్ట్ కాపీన సెకండ్ కాపీన అది ఒక్కటి చూసుకొని కొనుక్కుంటే బ్రహ్మాండం. ఇద్దరు చూడండి, బ్లాగులు చేసేదానికి ఇలా అయితే సూపర్ తెలుసా. అలాంటిది ఒక ప్యాక్ అయితే మీరు కొనుక్కున్నారు అనుకోండి, అడ్వెంచర్లు చేసేటప్పుడు మీకు భలే పనికి వస్తుంది అది. అండ్ మీకు ఇంకా చూపించాలనుకునింది నేను, ఇక్కడ ఉన్నాయి చూడండి, డీజే Action 2 మైక్, ఇది Action 4 మైక్, ఇది మొబైల్ గింబాల్. నా దగ్గర కూడా మొబైల్ గింబాల్ ఉంది, నేను మలేషియాలో కొన్నా మొబైల్ గింబాలు, నాకు 15,000 20,000 పడింది మొబైల్ గింబాల్. సేమ్ నా దగ్గర ఇట్లాంటిదే ఉంది కానీ కలర్ వేరు, సేమ్ గింబాల్, సేమ్ డీజే వాడిదే అది. అండ్ ఇంకొకటి పాకెట్ క్యామ్స్, ఈ మధ్య ఫుల్లీ వాడేది ఏమంటే పాకెట్ క్యామ్స్, ఇన్బుల్ట్ డీజే కాంబో అయితే వస్తుంది, అది 2,800 అయితే ఉంది. 2,800 అంటే 33,000 ఇది. ఏది ఇన్బుల్ట్ డీజే మైక్ వచ్చే కొద్దికి 33,000 అయితే పడతా ఉంది మన కరెన్సీలో. వీళ్ళ కరెన్సీలో చూసుకుంటే 2,800 పడతా ఉంది. అండ్ ఇంకోటి Pocket 2, ఇది క్రియేటర్ కాంబో, ఇది జస్ట్ నార్మల్ కాంబో. Pocket 2 వచ్చే కొద్దికి 2,000 యాన్లు పడతా ఉంది. 2,000 యాన్లు అంటే 23,000 అయితే పడతా ఉంది. అండ్ ఇంకా Pocket 3, Pocket 4, దీనిపైన ప్రైజెస్ అయితే వేయలేదు, నేను చెప్పలేను ప్రైజెస్ ఎందుకంటే ప్రైస్ ట్యాగ్ లేదు ఇక్కడ. Pocket 4 ఇది ఆస్మో Action 4 కెమెరా. అండ్ ఇంకా మొబైల్ గింబాల్స్ బ్రహ్మాండంగా ఉంది కదా. ఇది ఈ డీజే గాగుల్స్ ఉన్నాయి కదా, ఇదైతే మనం వేసుకునేసి డ్రోన్ ఫ్లై చేసినప్పుడు ఇదైతే వేసుకొని మొత్తం చూడొచ్చు, భలే అనిపిస్తుంది. ఇంకా డీజే యాక్షన్కి బ్యాటరీస్, దానికి సంబంధించిన లెన్స్. అండ్ కింద చూసుకుంటే డ్రోన్లు అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు డ్రోన్స్ ఉన్నాయి చూడుతున్నారా, డీజే Mavic 3 Pro, Mavic 3, ఇలాంటి డ్రోన్లు అయితే ఉన్నాయి. సపరేట్గా మేము గ్యాజెట్స్ కొనుక్కుంటాము అన్న వాళ్ళకి ఇదైతే అవసరం లేదు, జస్ట్ హీరో బ్లాక్ ఇది మాత్రం కొనుక్కోవచ్చు. లేదు మా క్రియేటర్ ప్యాక్ కావాలనుకున్న వాళ్ళకి 50,000 రూపాయలు అయితే పడతా ఉంది. క్రియేటర్ ప్యాక్ లేదు అనుకున్న వాళ్ళకి ఇంకా కొంచెం తక్కువ పడతా ఉంది, ఒక 10,000 20,000 15,000 డిఫరెన్స్ అయితే వస్తుంది మీకు. 40,000 35,000 40,000లో GoPro 12 బ్లాక్ అయితే మీరు కొనుక్కోవచ్చు. సో ఇదొకటి. ఇంకా డీజే ఇక్కడ చూడండి, Avatar 2 ఉంది కదా, Avatar 2 వచ్చేది 6988 అయితే పడతా ఉంది. వీళ్ళ దాంతో 6988 అంటే 82,500 రూపాయలు అయితే పడతా ఉంది. ఏది డీజే ఇది 82,000 అంటే చాలా బెస్ట్ తెలుసా, నేను నా డ్రోన్ కొనింది అదే 1,00,000 రూపాయలు. ఇది 82,000 అంటే అవతా నే కొనుక్కోవచ్చు, Avatar 2
ఇంకా ఇది మొత్తం కెమెరా సెట్ కెమెరా మొత్తం డీజేది కాంబో కొనుక్కోవాలనుకుంటే 6999 అయితే పడుతుంది. 6999 అంటే ఇది కూడా 82,000 రూపాయలే. 82,000 రూపాయలు పడుతుంది, ఇది ఇంకా తక్కువ పడుతుంది. ఇదైతే చాలా మంచిగా ఉన్నాయి చూడండి. చిన్న స్టోర్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో, డ్రోన్లు ఉన్నాయి, మీకు కావాల్సిన గోప్రో కిట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఒకే చిన్న స్టోర్లో దొరికేస్తూ ఉంది. నాకైతే ఎలక్ట్రానిక్ మార్కెట్ దుమ్మర్ దుమ్మర్ నచ్చేసింది. ఆ పాపకి అయితే నేను ఇప్పుడు ఒక బ్యాటరీ ఇంక మైక్ అయితే కొనుక్కోమని చెప్పి ఆర్డర్ చేయమన్నాను. అదైతే పెట్టి ఇన్వాయిస్లు అవి తయారు చేస్తున్నారు. ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనమైతే అమౌంట్ పే చేసేసి మనం ఏం కొనాలనుకున్నామో అవి అయితే కొనేద్దాం పదండి. ఈ మాల్లో మీకు కెమెరాలు, గోప్రోలు, ఏదేదో టీవీలు, ల్యాప్టాప్లు ప్రతి ఒక్కటైతే దొరికేస్తూ ఉంది. దొరకందంటూ ఏం లేదు. ఈ మాల్ మొత్తం అట్లే ఉంది. ఓడి అమ్మ ఏవో అమ్మేస్తున్నారు చూడండి. మీకు సీసీ కెమెరాలు కావాలంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, ల్యాప్టాప్లు కావాలంటే ల్యాప్టాప్లు ఉన్నాయి, అన్నీ అమ్మేస్తున్నారు ఒక్కటి వదలకుండా. చూడండి ఎంత తక్కువ ఉంది చూడండి, ల్యాప్టాప్లు కూడా చాలా తక్కువ. కానీ ఇవన్నీ నాకు డౌట్ ఏమంటే ఏది ఫస్ట్ కాపీ ఏది సెకండ్ కాపీ అని అర్థం కావట్లేదు. అఫీషియల్ స్టోర్స్ కోసం వెతకుతా ఉన్నా నేను, అదైతే నాకు ఒక్కటి కూడా కనిపించలేదు అఫీషియల్ స్టోర్స్. మాల్ మొత్తం మీరు తిరగాలంటే మీకు ఒక్క ఈ ఒక్క ఏరియా తిరగాలంటేనే మీకు వారం కూడా సరిపోదు. కానీ మనకి ఇచ్చిన 30 రోజులు వీసాలు ఇన్ని తిరిగి ఇన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నా నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. సో ఇప్పుడైతే ఈ మాల్ అయితే చూసినారు కదా, ఈ మాల్ నుంచి నేను ఇప్పుడు వేరే మాల్కి అయితే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. బయటికి వెళ్ళి వేరే మాల్కి వెళ్ళి అక్కడక్కడ ప్రైజెస్ అనేది ఒకసారి కనుక్కుందాము. ప్రైజెస్ కనుక్కొని కంపేర్ చేసుకొని మళ్ళీ ఫైనల్లో కొందాము. ఎందుకంటే గుడ్డిగా కొనేదానికన్నా కొంచెం కంపారిజన్ చేసి కొనుక్కుంటే బెస్ట్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడే యాపిల్ షాప్ ఏదైతే ఉందో దాని లోపలికి అయితే వెళ్ళేసి వచ్చినాను. ప్రైజులు అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. ల్యాప్టాప్ M3 చిప్ కొందామని చెప్పి నేను వెళ్తే అసలు స్టార్టింగ్ ప్రైజే 154,000 రూపాయలు అయితే ఉంది. బేసిక్ ప్రైజు 154,000 అయితే ఉంది. అండ్ అప్ టు హయ్యర్ ప్రైజ్ వచ్చే కొద్దికి 380,000 రూపాయల దాకా అయితే వెళ్తూ ఉంది. ఏది M3 చిప్కి నేను ల్యాప్టాప్ కావాలని చెప్పి వెళ్ళాను. సో చాలా ఘోరంగా వెళ్తూ ఉంది. ఇండియాలో 240,000 రూపాయలు అయితే ఉంది ఏది M3 చిప్. EMI ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు ఇండియాలోనే. ఇండియాలో అక్కడ మా బ్రదర్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అమెజాన్లో కూడా ప్రైజెస్ అనేది కంపేర్ చేపిస్తున్నాను. సో ప్రైజెస్ అనేది చాలా ఎక్కువనే ఉంది బాబు, మామూలుగా లేదు. ప్రైజెస్ అనేది మాత్రం యాపిల్ అఫీషియల్ స్టోర్కి అయితే వచ్చినా వాసిపోయింది ప్రైజెస్. M3 చిప్ ఘోరంగా ఉంది. మళ్ళీ అన్నీ 512, 1 TB మాత్రమే ఉంది స్టోరేజ్. దానికన్నా తక్కువేదు. లీస్ట్ తక్కువ అంటే 512ది, హయ్యర్ అంటే 1 TB. ఈ రెండే ఉంది. ఇంకా 14 inches 16 inches అది మాత్రమే ఉంది. రేపు యాపిల్ ఈవెంట్ జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. రేపు యాపిల్ ఈవెంట్ జరిగిన తర్వాత యాపిల్ ప్రొడక్ట్స్ అన్నీ మళ్ళీ ప్రైజెస్ అనేది డౌన్ అవుతుంది. పాత వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ప్రైజెస్ అనేది డౌన్ అవుతుంది. అందుకని వెయిట్ చేస్తున్నాను నేను కూడా. కానీ ఈ ఏరియా మొత్తము ఎలక్ట్రానిక్స్కే, దొరకందంటూ లేదు. మీరు నమ్మతారో నమ్మరో, ప్రతిదానికి టెక్నాలజీ అయితే మామూలుగా సతికేలేదు వీళ్ళు. చూడండి ఎంతమంది జనాలు అన్నీ బండ్లు వేసుకొని ఎలక్ట్రిక్ బండ్లు వేసుకొని జబ్జబ్జబ్జబ్ని వెళ్ళిపోతున్నారు అందరూ. రోడ్డు క్రాసింగ్ కూడా చాలా చిన్న రోడ్లే ఉన్నాయి. వా, ఇప్పుడు అవతల పక్క మాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో వచ్చి సీకామ్ అని చెప్పేసి ఇంకో మాల్ మీకు కనిపిస్తాం కదా, నాకు స్ట్రైట్గా పెద్దది, దాని లోపలికి అయితే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. ఈ చూడండి ఎలక్ట్రిక్ బండ్లు ఎట్లా పెట్టిండారు. దాని లోపల ఇద్దరు మనుషులు కూర్చొని వెళ్ళిపోతారు తెలిసినా, మనమైతే ఒక మనిషి కూడా పట్టము. అట్లాంటిది వీళ్ళు ఇద్దరు మనుషులు ఈ ఎలక్ట్రిక్ బండ్లు కూర్చొని వెళ్ళిపోతారు. అన్నిటికీ మెట్రో కనెక్షన్ ఉన్నది. మెట్రో చీపెస్ట్ ఆప్షన్. మీరు చైనా లేకుండా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలనుకుంటే క్యాబ్లు వాటికన్నా కూడా మెట్రో వాడితే మీకు చాలా బెస్ట్. చాలా అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చు. నాకు అది ఇప్పుడు లేట్గా అర్థమైంది, చాలా అమౌంట్ సేవ్ చేయొచ్చు అని చెప్పేసి మెట్రోలతో. మేము ఇంతవరకు క్యాబ్లు వాడుతున్నాం, ఇంకట్లించి నేను మెట్రో వాడేదానికైతే ట్రై చేస్తాను. కుదిరినంత వరకు అమౌంట్ అయితే సేవ్ చేయాలి థాయిలాండ్లో, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ మామూలుగా లేదు. చాలా ఎక్స్పెన్సివ్, హోటల్స్ చాలా ఎక్స్పెన్సివ్. మేము ఇంతవరకు ఫుడ్ తినలేదు. ఎక్కడన్నా కనిపిస్తే లోకల్ ఫుడ్ ఏదో తిందాము అనుకుంటున్నాము. సో ప్రస్తుతానికి లోపలికి అయితే వెళ్ళి ఇంకోటి ఎయిర్పోర్ట్స్ అదైతే రేపు చూడాలా, ఎందుకంటే ఈవెంట్ జరుగుతుంది కాబట్టి. ప్రస్తుతానికి ఈరోజు అయితే వరకు ఈ డీజే మైక్స్ ఇంకా యాపిల్ ప్రొడక్ట్స్ అన్నీ టుమారో చూస్తాను. కానీ జనాలు మొత్తం గజిబిజిగా ఉన్నది. ప్రతి అంగిట్లో ఇట్లా మాతో అందమైన అమ్మాయిని అయితే పెట్టేసినారు. ప్రతి షాప్లో చూడండి, ఆ షాప్లో అమ్మాయి ఉందా, అమ్మే అమ్మాయి. ఈ షాప్లో కూడా అమ్మే అమ్మాయి. ఈ షాప్లో కూడా చూడండి,
అమ్మేదానికి మళ్ళీ ఇంకో అమ్మాయి, అండ్ ఈ షాప్లో కూడా మళ్ళీ అమ్మేదానికి అమ్మాయి. ప్రతి ఈ అంగిటికైనా వెళ్ళండి, ఈ అంగిటికి కూడా చూడండి, అమ్మేదానికి ఒక అమ్మాయి. ప్రతి అంగిట్లో అమ్మాయిలు, మోస్ట్ ఆఫ్ ద అంగిట్లోనే అమ్మాయిలనే పెట్టినారు చూడండి. ఎందుకంటే వాళ్ళే కొంచెం మాట్లాడి జనాల్ని కొంచెం ఇంప్రెస్ చేసేదానికి మంచి ఇదేనమాట. సో ప్రతి షాప్లో వాళ్ళని పెట్టినారు, నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, భలే ఉన్నారు మాత్రం గుంటలు మాత్రం, ఏ మాటకి ఆ మాట. మనం గుంటలు చూసానికి వచ్చినావా, ప్రోడక్ట్లు కొనడానికి వచ్చినావా, ప్రోడక్ట్లు కొనేందుకే కదా. సో మనమైతే వెళ్ళి ఏమైనా స్టోర్లు అయితే కనిపించింది అనుకోండి, ఆ స్టోర్లు అయితే కొందాం పదండి. ఈ షాప్లో అయితే చూడండి, మొత్తం స్ట్రాప్స్, ఏ వాచ్లకు కావాలో ఆ వాచ్లకు సంబంధించిన స్ట్రాప్స్ అన్నీ ఉన్నాయి. చాలా స్ట్రాప్స్ ఉన్నాయి. అంటే మనోడు ఒక వాచ్ పెట్టుకున్నాడు, దానికి కావాల్సిన స్ట్రాప్స్ అయితే కొనుక్కోవాలంట. దానికైతే ఇక్కడికైతే వచ్చినాడు. ఆమెను అడిగితే ఎంత చెప్తా ఉంది, 60 ఆన్. ఇట్స్ ఓకే, 60, యూ కెన్ లాస్ట్ ఫర్ మేబీ లైక్ 40, యూ లాస్ట్ ఫర్ 40 or 50, యూ విల్ గెట్. సే మనోనైతే బేరం ఆడమంటున్నాను, ఇక్కడైతే బేరాలు ఆడాలా. హౌ మచ్ యువర్? 50. దట్ షుడ్ బి గుడ్ ప్రైస్ ఫర్ దట్ వన్. సో మనం 50 రూపాయలకి అయితే అడగమంటున్నా, 50 ఏండ్లకి అయితే. ప్రజెంట్ నేనున్న మాల్లో ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో, ఫ్లోరు ఒకే వస్తువులు ఉన్నాయి. ఈ ఫ్లోర్ మొత్తం పౌచులకే చూడండి, ఎన్ని రకాల పౌచులు ఉందో. మీ ప్రతి మొబైల్కి పౌచ్ అయితే దొరుకుతుంది, అది యాపిల్ ఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ ఏదన్నా సరే. కింద మొత్తము బ్రాస్లెట్లు ఉన్నాయి అండ్ చైన్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ మొత్తము పౌచెస్సే చూడండి. ఇది మొత్తం అవుట్లెట్ ఫ్యాక్టరీలు అనుకుంటా. ఇక్కడ నుంచి మేము ఎన్ని పౌచులు కావాలంటే అన్ని పౌచులు ఆర్డర్ పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు. ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉందయ్యా, అసలు మామూలుగా లేదు. ఈడు ఏది కనిపిస్తే చాలు, ఏ గుండె కనిపిస్తే ఆ గుండె దగ్గరికి వెళ్ళి మాడుతున్నాడు. ఈడు చెరిగిపోయింది కొన్ని, అక్క ప్యాంట్ వేసుకుని మర్చిపోయిందేమో. ఆమె అయితే ఒక్క యానగడ తగ్గిట్లేదు, మనోడైతే బేరాలాడి బేరాలాడి చచ్చిపోతున్నాడు. ఇలా దేశంలో వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే తీసుకెళ్తానంట, ఫుల్ షాపింగ్స్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ల కోసం అని చెప్పేసి. బట్టలు కొన్నాడు, షూలు కొన్నాడు, చాలా అయితే కొన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. 5 కూడా తగ్గిట్లేదు కదా. ఓకే ఓకే, ఒకటే కొనుక్కున్నాడు, తగ్గిట్లేదని చెప్పేసి ఒకే ఒక ఐటమ్ అయితే కొనుక్కున్నాడు. తిరిగి తిరిగి అలసిపోయి మేమైతే ఇక్కడ మోమోస్ తిందామని చెప్పి వచ్చినాము. నేనైతే ఒక మోమో తీసుకున్నాను, అటు చూసుకున్నారా, చికెన్ మోమో అయితే ఒకటి తీసుకున్నాను. ఇంక దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చికెన్ మోమో తింటాను, మెత్తగా ఉంది మోమో చూసేదానికి. మోమోసా ఏంటది, బాగా సాఫ్ట్గా ఉంది. వాట్స్ దట్? ఐ డోంట్ నో. ఇట్స్ గుడ్. లైక్ బ్రెడ్. లైక్ బ్రెడ్ ఆ కొంచెం బాయ్. ఇట్ వాస్ నైస్ చికెన్ మోమోస్, బాగుంది. 2 ఆన్లైన్ పడింది, 25 రూపాయలు. మనమైతే ఇప్పుడు డీజే మైకు 2 బ్యాటరీలు అయితే పర్చేస్ చేసుకున్నాము మన బ్రదర్ దగ్గర. ఫస్ట్ మీకు మార్నింగ్ ఇందాక చూపించినా కదా మార్నింగ్ వీడియో, అది ఇప్పుడు సాయంత్రం అయిపోతుంది. అంతసేపు మేము తిరుగుతానే ఉండి రేట్లు కనుక్కొనేసి ఇచ్చేస్తూనే ఉన్నాను. ఆ 2800 యాన్లు అయితే చెప్పినారు మన బ్రదర్, మనకైతే 2600 యాన్లకే ఇచ్చినాడు, బెస్ట్ ప్రైస్కి అయితే ఇచ్చినాడు. యా, వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? ఓం. ఓం. సో పీపుల్ ఎవరన్నా వచ్చేట్టుకుంటే మన బ్రో యోన్ దగ్గరికి అయితే వచ్చి పర్చేస్ చేసుకోండి, చాలా మంచి వెతిని మంచి మనకి డీల్స్ అయితే ఇస్తున్నారు. మై సబ్స్క్రైబర్స్కి ఏం గివ్ గుడ్ ప్రైజ్. ఓకే ఓకే. సో మన సబ్స్క్రైబర్ అని చెప్పండి, మంచి ప్రైజ్ అయితే మీకు ఇస్తాడు. సో చూసుకోండి, మైకులను అయితే ఓపెన్ చేస్తున్నాను. డీజే మైక్ 2 అయితే 2 మైకులు ఉంటుంది, ఒక ట్రాన్స్మిటరు 2 రిసీవర్లతో పాటు ఉంటుంది. మీరైతే చూసుకోవచ్చు, మైక్ అయితే కొనుక్కున్నాను అండ్ 2 బ్యాటరీలు కూడా కొనుక్కున్నాను. నాకు ఇవి మొత్తం కలిపి 30,000 రూపాయలు అయిపోయింది. అదే మనం బయట దేశంలో, మన దేశంలో కొనున్నాం అనుకోండి, నాకు 45,000 50,000 దాకా అయ్యేది, ఇప్పుడు 30,000 అయిపోయింది. సో నేనైతే చాలా హ్యాపీ వచ్చి పర్చేస్ చేసుకున్నందుకు. ఇప్పుడు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడాలి, పని చేస్తుందా పని చేయదా అని చెప్పేసి. సో హోప్ మీకు అయితే ఇన్ఫర్మేషన్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఇక్కడికైతే చైనాకి ఎవరైనా వచ్చేట్టుకుంటే ఇక్కడికైతే వచ్చి పర్చేస్ చేసుకోండి. ప్రజెంట్ మనమైతే ఇక్కడ మన దానికి లైట్ లేదు, సో లైట్ కొందామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చినాము. ఈ షాప్ అయితే మీరు చూసుకోవచ్చు, షాప్ మొత్తం లైటింగ్లతోనే ఉన్నాయి, ఆల్ ఆర్ లైట్స్, మొత్తం లైట్లే. సో నాకైతే చాలా మంచిగా నచ్చింది. మన దానికి లైట్ ఒక్కటి సమస్య ఉండింది, ఇప్పుడు ఆ లైట్ కూడా కొనేసినాం. మన సెటప్ ఇప్పుడు మామూలుగా ఉండదు తెలుసా,
లైట్గా ఉన్నాము, ఇంకా రాత్రిలో తీసినా వెలిగిపోయేది. గివ్ మీ సమ్ గుడ్ ప్రైస్, హౌ మచ్? పాపను అయితే ప్రైస్ అడుగుతున్నాము. 160 పాప ఏదో రంగులు మారుస్తా ఉంది, నాకైతే తెలియట్లేదు. ఇప్పుడు చూసుకుంటే రంగు మారిపోయింది ముఖంలో. నైస్ నైస్, టెల్ మీ గుడ్ ప్రైస్, ఫైనల్ ప్రైస్. మేము ఏమేమి షాపింగ్ చేయాలనుకున్నాం అది అయితే చేసేసినాము. చూడండి, పొద్దున్న నుంచి మనోడు నాతో పాటే తిరుగుతున్నాడు. పాపం ఏం తినకుండా నాతో పాటే తిరుగుతున్నాడు, మామూలు విషయం కాదు. మొరొకవాడు కదా బాగా బలంగా బాడీ పెంచుకొని వచ్చినాడు, బాగా దృఢంగా ఉన్నాడు. ఐఎమ్ సెయింగ్ యువర్ వెరీ స్ట్రాంగ్. సిన్స్ మార్నింగ్ వీ డిడెంట్ ఈట్ ఎనీథింగ్, వీఆర్ కంటిన్యూలీ వాకింగ్ నా, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్ యువర్ స్ట్రాంగ్. సో నా షాపింగ్ అయితే అయిపోయింది. మీకైతే ఈ వీడియో నచ్చిందని చెప్పనుకున్నా. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇట్లు మీ వంటర్ ప్రైన్ ఇక్కడ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.